నమస్తే మాస్టర్. నమస్తే ఓనర్ గారు. కూరగాయలు కొన్నారా? అవునండి. టమాటాలు ఎంత? నిన్న 4, ఇవాళ 8. ఉల్లిపాయలు? నిన్న 8, ఇవాళ 10. అన్ని రేట్లు పెరిగాయండి. కానీ నా అద్దె మాత్రం పెరగట్లేదు, గమనించారా? నా జీతము పెరగలేదు సార్. సారీ మాస్టర్, ఇంట్లో వాళ్ళు అడగమంటాను, వీలైతే చూడండి. అలాగే వస్తాను. జానకి. వస్తున్నానండి. రాము ఎక్కడ? ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఏ ఇంటర్వ్యూకి? అదేంటి, ఆ పేపర్ మిల్స్కి వెళ్ళమని మీరే కదండి చెప్పారు. ఇంత ముందు కూడా సార్లు చెప్పాను. అంటే ఇవాళ కూడా వెళ్ళలేదా? మరి భోజనానికన్నా రాలేదే. బిడ్డ ఆకలి మీద ఉంటాడు కదా అని. హాయ్ బ్యూటిఫుల్. ఏంటన్నా, ఏమైంది, ఎందుకని తీరుసుకున్నావు? మళ్ళీ మీ హస్బెండ్ తో ఏమైనా గొడవైందా? అచ్చో బాబోయ్, ఈ బట్టలని నువ్వే ఉతికేసావా? ఏది, నీ చేతులు చూపి. జాను, నీ ప్రాబ్లమ్స్ అన్ని త్వరలోనే సాల్వ్ అయిపోతాయమ్మా. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్, పిండి రుబ్బడానికి గ్రైండర్, రుబ్బిన పిండి దాచడానికి ఫ్రిడ్జ్. అవన్నీ కొనాలంటే ముందు నువ్వు ఉద్యోగం చేయాలి. ఇంటర్వ్యూ ఏమైందిరా? వెళ్ళలేదు నాన్న. ఏ చేసింది తక్కువ అన్నారని? నువ్వు చదివింది తక్కువే కదా, బీకామ్ థర్డ్ క్లాస్. రాము ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, జాతీయ స్థాయిలో 2 ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, 30 సర్వీస్తో నాకు వచ్చే జీతం 12,500. ఇప్పుడు చెప్పు, నీకున్న క్వాలిఫికేషన్ కి నీకెంత కావాలి? నాన్న, నేను చిన్న చిన్న పనులు చేయలేను. పొద్దున్నే 9 ఆఫీస్కి వెళ్ళి 6 ఇంటికి వచ్చేసి నెలంతా జీతం కోసం వెయిట్ చేసి అది చాలక అప్పులు చేసి. అంటే నువ్వు అసలు ఉద్యోగమే చేయవా? మీరు ఉద్యోగం చేయమంటున్నారు, నేను వ్యాపారం చేస్తానంటున్నాను. మీరు జీతం గురించి ఆలోచిస్తున్నారు, నేను లాభం గురించి ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచించినంత కాలం నువ్వేం సాధించలేవు. మీరేం సాధించారు నానా? ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి మీరేం సంపాదించారు నానా? ఉండటానికి సొంత ఇల్లుందా? బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందా? ఊళ్ళో గౌరవం ఉంది. ఈ రోజుకి నేను బయటకెడితే మాస్టర్ వస్తున్నారని లేచి నిలబడి నమస్కారం చేస్తారు. ఇప్పుడు నీకు ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకుంది కూడా ఈ స్కూల్ మాస్టర్ మీద ఉన్న గౌరవంతోనే. రాము, కళల భవన్ ఆయన కళ్ళు మూసి కూర్చుంటే బయట ప్రపంచం ఏంటో ఎప్పటికీ తెలియదు. ఇన్నాళ్ళు ఫ్రెండ్లా చెప్పాను, ఇప్పుడు తండ్రిలా చెప్తున్నాను. రేపు నువ్వు ఆ పేపర్ మిల్కి వెళ్ళాలి, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. దట్స్ ఫైనల్. ఏంటి ఆ బేసు, కొంచెం కంటుండాలే, ట్రై చేయి, వస్తుంది. ప్రీతి, నీకో విషయం చెప్పనా? నీ షేప్ కన్నా ఈ బాటిల్ షేప్ బాగుంది. సారీ, ఏదో ఫ్రెండ్లీగా అన్నాను, ఏమనుకోకే. ఎనీవే, కొంచెం లిప్స్టిక్ వేసుకో, ఐబ్రోస్ షేప్ చేయించు. అస్సలే అందరు నేను మగాడ్లో ఉన్నావు అంటున్నారు. రేపు నీకు ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఎవరు? అత్తయ్య గారు. అది ఇంకా చచ్చిపోలేదా? ఊరుకోవే, వింటారు. లేకపోతే ఏంటమ్మా, కాబోయే మిస్ ఇండియా అని ఎవడో కోన్ కేసుగా గొట్టం కడిగి కట్టబెట్టదని చూస్తుంది. దానికి ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి నా పెళ్లి మాట తిందో దాన్ని నేనే మర్డర్ చేసేస్తాను. చూడమ్మా, రేపు వైజాగ్ లో మిస్ ఇండియా ప్రిలిమినరీ సెలక్షన్స్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళనివ్వవా ప్లీజ్. వాళ్ళు రాణిస్తారా? రాణిస్తారా? పిచ్చిదానా, నీ కూతురంతా నీకు తెలియట్లేదే. రేపు నేను ర్యాంప్ మీద నడుస్తుంటే చూడ్డానికి వేల మంది వస్తారు. ఒకవైపు జనం చప్పట్లు కొడుతుంటారు, ఒకవైపు కెమెరాలో ఫోటోలు తీస్తుంటారు. అప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడమంటారు. నాకిప్పుడు మూడ్ లేదంటాను. నువ్వు అన్నం పెట్టడానికి వస్తావు, అపాయింట్మెంట్ లేదంటాను. అమ్మా, అన్నం పెట్టాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలా? నీ అమ్మకి చెప్పు నాన్న, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు, నాకు బాల్డ్ ద ఫ్యూచర్ ఉంది నాన్న, ప్లీజ్. జ్యోతి, రేపు ఎంగేజ్మెంట్ కి నీ ఫ్రెండ్స్ ను కూడా పిలువు, సరేనా? భోజనాలు కూడా ఇక్కడేనని చెప్పు. అమ్మా, కొన్నాళ్ళు ఆగుదా ఉంటుంది. ఎవరు? లక్ష్మి. ఎవరికి ఎప్పుడేం చేయాలో మాకు బాగా తెలుసు, నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు. మా ఇళ్లలో అందరూ పెద్దోళ్ళు చెప్పినట్టే వింటారు. ఇంకో సంవత్సరం ఆగితే నేను ఉంటానో పోతానో ఎవరికి తెలుసు. పోనీ, నేను పోయేట్ చేద్దాం అనుకుంటే చెప్పండి, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఎరా, రేపు పెళ్లి కొడుకాలను స్టేషన్ నుంచి తీసుకురావడానికి కారు మాట్లాడావా? లేదమ్మా. ముందు వెళ్ళా పని చూడు.
ఏంటన్నా ఇది నా లైఫ్ నాన్నా, నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అన్ని చేసేస్తున్నారు. సరీరా, నీకు నాన్నమ్మ గురించి తెలుసుగా. లక్ష్మి, నేను వెళ్ళి ఆ కారు విషయం మాట్లాడుస్తా. నాన్నా జరుగుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం జరుగుతారా? అక్కడ అన్ని బెర్త్లు ఖాళీ ఉన్నాయి కదండి. ఈ బెర్త్ నాది సార్. థ్యాంక్స్ అండి. మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. చూసారా, 5 నిమిషాల పరిచయంలోనే నేను మీకు మంచోళ్ళు అనిపించాను. 5 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నా, మా ఆవిడకి ఎందుకు రాలేదు సార్ ఈ ఫీలింగ్? మీ ఆవిడతో గొడవైందా సార్? అవునండి, అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. పారిపోయి వచ్చారా? అంత గొడవ ఏమైంది సార్? అరే, పెళ్ళయ్యి 5 ఏళ్ళు కూడా కాలేదు, ఉద్యోగం చేయట్లేదు అని ఒకటే నస సార్. పోనీ లేనోళ్ళమా అంటే వాళ్ళ నాన్నగారికి బోల్డ్ అంత ఉంది. అసలు నాకు తెలియ కడుతాను, మగాళ్ళంతా ఉద్యోగాలు చేయడానికి పుడతారా సార్? కరెక్ట్ సార్. థ్యాంక్స్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడికి? పెద్దాపురం. అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సార్. బిస్కెట్? పర్లేదండి, తీసుకోండి సార్. ఇంకోటి తీసుకోండి. థ్యాంక్స్. మేడం, బిస్కెట్? నో థ్యాంక్స్. అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావయ్యా? అంటే ఆడి బిస్కెట్లు పెట్టాడండి. ఓహో, బిస్కెట్లు పెట్టాడా? ఎన్ని తిన్నావండి? 2. అందుకే అంత బాగా నిద్రపట్టింది. సూట్ కేసు ఎలా ఉంటుంది? విఐపి సూట్ కేసు అండి, బ్లూ కలర్ లో ఉంటుంది. నా బ్యాగ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది సార్. మీ బ్యాగ్ కూడా పోయిందా? నువ్వు బిస్కెట్లు తినలేదు కదా. అంటే బిస్కెట్ తినకపోతే నిద్ర రాకూడదా? అదే నిజమేలే. సార్ సర్లే, మీ బ్యాగులు ఎక్కడికి పోవు, రైల్వే పోలీసులకు చెప్తాను. వాళ్ళు దొంగను పట్టుకుని మీ బ్యాగులు తెచ్చిస్తారు. చెరువు 300 ఇవ్వండి. 300? పోనీ ఎంత ఉంటే అంత ఇవ్వండి. అంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కదా. బ్యాగులు దొరికిన తర్వాత మీరు హ్యాపీ అయితే నాకు ఎంతో కొంత ఎదురు కానీ. సర్లే, మీరు ఇక్కడే ఉండండి, నేను కనుక్కుని వెంటనే వచ్చేస్తాను. సరే సార్. అలాగే సార్. సార్ ఏమైందండి? ఎవరు మీరు? ఏంటి ప్రాబ్లం? మా బ్యాగులు పోయాయి, స్టేషన్ మాస్టర్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాం. ఈ స్టేషన్ కి మాస్టర్ ని నేను. అంటే మరి ఆయన ఎవరండి? ఆయన అక్కడ ఉన్నాడేమో చూడండి. మూడో ఫోటోలో ఉన్నాడేనండి. రై సార్, పేపర్ పేట పట్టరా. ఏంటి ఇంకా అటే చూస్తున్నాం? వీటి ఫోటో కూడా ఉందేమోనని. ఇదిగోండి సార్. అయింది ఏదో అయిపోయింది. పేరు అడ్రస్ తో పాటు కంప్లైంట్ రాసి ఆఫీసులో ఇచ్చాడండి, దొరికితే కబుర్ చేస్తాం. ఓకే సార్. హలో, నా బ్యాగ్ లో అంత ఇంపార్టెంట్ ఏం లేవులే. నువ్వు చెప్పు, కంప్లైంట్ రాస్తాను. నీ పేరేంటి? జూలీ. మీ నాన్నగారి పేరు, అడ్రస్? కంప్లైంట్ వద్దులే, నా బ్యాగ్ లో కూడా ఏమి లేవు. హనీ పాత బట్టలే, నా మేకప్ కిట్ పోలేదు, అది చాలు.